హై వ్యూస్. మెదడును తినే అమీబా, దానిని వచ్చేసి ఈ నెగ్లేరియా ఫౌలరీ అని చెప్పేసి శాస్త్రీయ నామం, మన అర్థమయ్యే భాషలో వచ్చేసి మెదడును తినే అమీబా. 1937 ఫస్ట్ కేసు వచ్చేసి అమెరికాలో డిటెక్ట్ అయింది 10 సంవత్సరాల బాలికి మీద, టెక్సాస్ ఏరియా ఐ థింక్ సో. 1937 మనం 2018 వరకు మొత్తం కౌంట్ తీసుకుంటూ పోతే 381 కేసులు నమోదైనవి ప్రపంచవ్యాప్తంగా. ఈ మెదడుని తినే అమీబా వల్ల మనుషులు చచ్చిపోతారు. ఇది అసలు ఎలా ఎంటర్ అయ్యింది ఏంటి అండ్ ఇప్పుడు అసలు ఎందుకు చెప్తున్నాను, ది కొరియన్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెంటివ్ ఏజెన్సీ అనేది ఏదైతే ఉందో, కేడిసిఏ, వాళ్ళకు న్యూస్ బయటికి ఇచ్చారు. మా దేశంలో ఉన్నటువంటి 50 సంవత్సరాల వ్యక్తి గత కొద్ది నెలలుగా థాయిలాండ్లో ఉన్నాడు. మా దేశానికి 10 రోజుల క్రితం వచ్చి ఉన్నాడు. ఈ 10 రోజుల క్రితం వచ్చినటువంటి వ్యక్తికి హెల్త్ బాగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు, ట్రీట్మెంట్ నడుస్తుంది, అకస్మాత్తుగా చనిపోయాడు. ఏంట్రా అని చెక్ చేస్తే అతని మెదడుని అమీబా తినేసింది. ఇటువంటి కేసు మా దేశంలో మొట్టమొదటిసారి. ఇంతవరకు మా దేశ చరిత్రలో ఇటువంటి కేసు నమోదాలు ఇదే ఫస్ట్ టైం. ఇప్పటివరకు ఈ మెదడుని తినే అమీబా రిలేటెడ్ కేసెస్ వచ్చేసి అమెరికాలో, థాయిలాండ్లో, ఇండియాలో, అదేవిధంగా మరికొన్ని దేశాల్లో నమోదైన ఓవరాల్గా 381 కేసులు డిటెక్ట్ అయినాయి ఇప్పటివరకు. ఇక మొన్న మధ్య కూడా మనం మాట్లాడుకున్నాం, అమెరికాను కెనడాలోనూ ఇదే ఇష్యూ వచ్చింది. పిల్లలే చనిపోయినాడు, అమ్మాయో అబ్బాయో చనిపోయినాడు. ఎక్కడ ఒక పార్కులో ఆడుకుంటూ ఉన్నాడు, ఆడుకుంటున్నటువంటి మూమెంట్లో అక్కడ వాటర్ వచ్చేసి స్ప్రే చేస్తున్న మూమెంట్లో ఆ వాటర్ వచ్చిన ముక్కుల్లోకి వెళ్ళింది, ఆ ముక్కులోకి ఇది వెళ్ళింది, ఈ అమీబా వెళ్ళిపోయి అక్కడి నుంచి బ్రెయిన్కి చేరిపోయి బ్రెయిన్ని తినేసింది. ఎస్, ఈ మెదడును తినే అమీబా అనేది ఏదైతుందో మనిషికి ముక్కు ద్వారా వెళ్ళింది. ఆ ముక్కు ద్వారా ఎలాగా, వాటర్. ఎటువంటి వాటరు, నదులు, చెరువులు, కుంటలు అండ్ బయట ఉన్నటువంటి ఏరియాలలో, ఈవెన్ స్విమ్మింగ్ పూల్స్ ఆల్సో. సెమీ హాట్ వాటర్ అంటే గోరువెచ్చటి నీరు అన్నట్టు కావచ్చు, కొంచెం చల్లగా ఉండకుండా ఉండే వాటర్ ఉంటే చూసారా, లైక్ ఆ వాటర్లో ఇది పెరిగిద్దట. మనం ఆడుకుంటున్నప్పుడు, స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు మన ముక్కు పార్టికల్స్ కనుక తగిలినట్టయితే అందులో నుంచి అది లోపలికి ఎంటర్ అయిపోయేది. అండ్ ఖచ్చితంగా అన్ని చోట్ల ఉంటుందని నేను అను, మన ఏమంటారు దాన్ని దరిద్రంగా అంటారు చూసారా, మన దరిద్రం పోకపోతే ఏం చేద్దాం, లైక్ ఆవేలు అన్నట్టు అరుదుగా మాత్రమే జరుగుతాయి. అలా వెళ్ళిపోయి బ్రెయిన్ తినేసేసి చంపేసింది. ఇక దీనికి సంబంధించి మెయిన్గా చెప్తున్నది ఏంటి, భయపడొద్దని. ఇది మనుషుల నుంచి మనుషులకు వ్యాపించదు కాబట్టి భయాందోళన వద్దు అంటున్నారు. సో కొంచెం నీట్గా ఉండే ప్లేసెస్లోనే వాటర్తో అయితే ఆడుకుంటూ ఉండండి.